मुस्ताबाद मंडल केन्द्र श्री स्वयंभू वेंकटेश्वर स्वामी आलय नूतन गणप प्रतिष्ठ कार्यक्रम बुधवार रोजना भक्ति श्रद्धल तो वैभव निर्वहित అశేష భక్తజన దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన గడప ప్రతిష్ట కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి హాజరై పూజల్లో పాల్గొన్నారు. జరిగిన ప్రతిష్ట సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. గడప ఏర్పాటుకు ముందు వచ్చిన ఆరుట్ల దేవరెడ్డిని ఘనంగా సత్కరించారు. గ్రామస్తులు మాట్లాడుతూ అతి పురాతన ప్రసిద్ధి చెందిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని అంగులతో వాస్తు ప్రకారం దాతల సహాయ సాగరంతో నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్ కనమనేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన సంకల్పం చేసుకున్నటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రాంగణంలో ఈ రోజున స్వామివారికి ప్రధాన ద్వార పూజ అనగా గడప పూజను అత్యంత వైభవీతంగా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరం కూడా నిర్వహించడం జరిగినది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్థల పురాణం ఉన్నది. ఇక్కడ స్వయంగా స్వామివారు అనగా గడప పూజ అనగా స్వామివారి యొక్క ద్వార పూజ అత్యంత వైభవీతంగా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరికీ సహకారం చేయి ఈ యొక్క ద్వార పూజను అంగరంగ వైభవంగా నిర్వహించినాం. ఇక ఆ యొక్క స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప కలిగి మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో పాడి పంటలతో అఖండ ఐశ్వర్యములు కలగాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మరి స్వయంగాన్ని డెవలప్ చేయాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక కృత నిశ్చయంతో ప్రజలకు మంచి జరగాలని, పాడి పంటలు సుఖ సంతోషాలతో ముస్తాబాద్ ప్రజలు ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఏదైతే పెద్ద మనుషులు తలపెట్టారో పేరు పేరున పెద్ద మనుషులందరికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ఒక భక్తి పెరిగి ప్రజల్లో ఒక మంచి ఆలోచనలు, మంచి విధానాన్ని అలవరుచుకుంటారు. భక్తి అనేది అందరికీ అవసరం. మరి ఈ వెంకటేశ్వర స్వామి కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు మనం ఇంత పెద్దగా ఈ గుడిని ఏర్పాటు చేసుకున్న సంతోషం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.